మీ పవిత్ర నామానికి స్థుతులు సూత్రాలు చెల్లిస్తూ ఉన్న మీ పిల్లల్ని మీరు బలపరచండి మీ కృపల భద్రపరచండి విత్తబడబోతున్న వాక్యం పిల్లలందరి హృదయాల్లో ముప్పదంతలుగా అరవంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి వారు విని విడిచిపెట్టే గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి మా కన్న తండ్రి ఆమెను ప్రేమని దేవుని ప్రచార క్రైస్తవ్యం అనేది ప్రపంచంలోనే ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది ఒక సరికొత్త విప్లవం అంతకు మునుపు చాలామంది మహానుభావులు వచ్చారు కాదని అనట్లేదు అంతకుముందు చాలామంది మేధావులి భూమి మీద పుట్టారు కాదని అనట్లేదు ఏవైనా డేట్స్ వేసేటప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే చరిత్రనే రెండు భాగాలుగా విభజించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఈ భూమి మీద అడుగు పెట్టడం జరిగింది వీళ్ళ ప్రపంచంలో మంచి వాళ్ళకు లేదు చెడ్డ వాళ్ళకు చాలా చాలామంది పుడతారు రోజు రోజుకి చాలామంది పుడుతూనే ఉంటారు పుడుతూనే ఉంటారు పుడుతూనే ఉంటారు మరణించే వాళ్ళు మరణిస్తూనే ఉంటారు కానీ క్రీస్తు అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి రక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆయన అందరిలాంటి వారు కాదు ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఈ భూమి మీద నడయాడినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రవ్వరు ఒక్కరికే సొంతం అందుకే ప్రపంచ చరిత్ర ఆయన దగ్గర నుంచి రెండు భాగాలు అయిపోయింది క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అలాంటి క్రీస్తు ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నారు అని మీరు ఆలోచిస్తే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అంటే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం టూకీగా సుమారుగా మనం మాట్లాడుకుంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు నో రెఫరెన్స్ బైబిల్లో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద బ్రతికారని రెఫరెన్స్ అయితే ఉండదు ముప్పయో ఏట ఆయన బాప్త్యసం పొంది సువార్త పరిచర్యలు అడుగుపెట్టినట్టుగా ముప్పయో సంవత్సరంలో ఆయన బాప్త్యసం పొంది పనిలో అడుగుపెట్టినట్టుగా ఉంటుంది కానీ ఇక ఖచ్చితంగా మూడున్నర ఏళ్ల పాటు ఆయన సువార్త పరిచర్ చేసి మరణించారని మాత్రం బైబిల్లో క్లియర్ కట్గా వివరణ లేదు కానీ పస్కా పండుగలు బైబిల్ గ్రంథంలో సువార్తలలో వ్రాయబడినటువంటి పస్కా పండుగల లెక్కల ఆధారంగా ఎక్కడెక్కడైతే పస్కా పండుగల ప్రస్తావన కనబడుతోందో ఆ పస్కా పండుగల లెక్కల ఆధారంగా కొంతమంది చరిత్రకారులు అయితే మూడున్నర సంవత్సరాలు అని అభిప్రాయపడ్డారు మరి కొంతమంది ఆరు సంవత్సరాలు అని అభిప్రాయపడ్డారు ఏదేమైనా కానివ్వండి ఆయన మంచి యవన దశలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అది ముప్పై అయినా అనుకోండి ముప్పై ఐదైనా అనుకోండి లేకపోతే నలభై అయినా అనుకోండి కానీ ఒక్క మాట ఖచ్చితంగా మాత్రం చెప్పగలను డేట్ ఖచ్చితంగా నేను చెప్పలేనేమో కానీ నెంబర్ మనం ఖచ్చితంగా చెప్పలేమేమో కానీ సుమారుగా అప్రాక్సిమేట్లీ చెప్పగలమేమో కానీ ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అదేంటంటే మంచి యవ్వన దశలో నిండు యవ్వన ప్రాయంలో తన పవిత్ర రక్తాన్ని లోకంలో చిందించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాసేపు మనం ఎవరైతే బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారో ముప్పై మూడున్నర సంవత్సరాలు వాళ్ళతో మనం కూడా ఏకీభవిస్తే లేదా ఒక ముప్పై ఐదు వరకు మనం వెళితే ముప్పై ఐదు ఏళ్ళు యేసుప్రభువారు ఉన్నారు ఈ భూమి మీద ఒకవేళ కాసేపు మనం అనుకోగలిగితే ముప్పై ఐదు అనే నంబర్ ఏదైతే ఉందో అది పెద్దదా చిన్నదా చెప్పండి చాలా చిన్నదండి ఎందుకు చాలా చిన్నది అని అంటున్నానంటే ఇంకా ఇంకా అద్భుతమైన విషయం ఒకటి దాగుంది అక్కడ ఇంకొక అద్భుతమైన విషయం దాగుంది అదేంటంటే ఆయన థర్టీ ఇయర్స్ వరకు కూడా బయటికి రాల ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి ఫస్ట్ థర్టీ ఇయర్స్ వరకు ఆయన ఎక్కడున్నారు తల్లిదండ్రులకు లోబడి నజరేతులో ఉన్నారు అందుకే ఆయన నజరేయుడు అనబడ్డాడు చాలామంది మతోన్మాదులు మాట్లాడుతుంటారు యేసుక్రీస్తు ప్రభు వారు పన్నెండు ఏట నుంచి ముప్పై ఏట వరకు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు కాబట్టి మేము చెప్తాం కొత్త కదా అల్లుకోండి అని చెప్పేసి ఆయన కాశ్మీర్కి వచ్చాడు బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు అని చెప్తుంటారు అదంతా ఫాల్స్ ఎందుకు ఫాల్స్ అంటున్నానంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఆయన పన్నెండో ఏట నుంచి ముప్పై ఏట వరకు ఎక్కడికి పోయాడో నాకు తెలియదు అని బైబిల్ చెప్పలా మరి బైబిల్ ఏం చెప్పింది ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండెను ఎక్కడా నజరేతులో అందుకే నజరేయుడు అనబడ్డాడు ఆయన సిలువేసినప్పుడు కూడా సిలువు మీద ఐఎన్ఆర్ఐ అని రాశారు ఐఎన్ఆర్ఐ ఐఎన్ఆర్ఐ అనే పదాన్ని నిర్వచిస్తే దాని అర్థం ఏంటంటే ఐజస్ నజరేనస్ రెక్సిడారియం ఐజస్ నజరేనస్ రెక్సిడారియం అంటే యూదుల రాజైన ఏసు అని అర్థం ఏ ఏ ఎవరగు నజరేయుడగు నజరేయుడగు అన్న పద ప్రయోగం ఎందుకు చేయబడుతుంది అంటే ఆయన నజరేతులోనే పెరిగాడు నజరేతు వాస్తవ్యుడు నజరేతుకు నజరేత అనే పట్టణానికి చెందినవాడు కనుకనే ఏమన్నారు నజరేయుడు అన్నారు అదే సిలువు మీద రాశారు సిలువు మీద రాసింది సామాన్యులు అనుకోకండి రోమ గవర్నమెంట్ అధికారిక లెక్కలు అధికారికంగా రాశారు అనుకోండి దాన్ని ఇంక మనం కాదనగలవా చెప్పండి అది అధికారికంగా రాయబడింది ఏదో యూదులు కొంతమంది వచ్చి రాసిందో లేకపోతే ఎవరో సైనికులు వచ్చి రాసిందో కాదు డైరెక్ట్ రోమ అధికారులే ఆ సిలువు మీద బోర్డు తగిలించండి ఏంటి ఆ బోర్డు అంటే అతను యూదుల రాజుకు నజరేయుడేసి వాళ్ళు వచ్చారట మళ్ళీ యూదులు అడిగారట ఆ రోజే మీరు ఎలా రాయొద్దండి బోర్డు మాకు నచ్చలేదు అతను చెప్పుకున్న రాయండి యూదుల రాజుగా మేము అంగీకరించిన రాయకండి అని మళ్ళీ గొడవ చేశారు అంత కాంట్రవర్సీ యేసుక్రీస్తు బ్రవ్వరి జీవితం మొత్తం కాంట్రవర్సీల మీదే సాగింది ఎక్కడ ప్రశాంతంగా ఆయన బ్రతకనివ్వలేదు అంత కాంట్రవర్సీ అడుగు తీసి అడిగేస్తే కాంట్రవర్సీ అడుగు తీసి అడిగేస్తే వివాదాలు అడుగు తీసి అడిగేస్తే ఒక రకమైన తగాదాలు ఒక రకమైన డిబేట్లు శాస్త్రులతో పరిచయులతో నిత్యం ఆయనకి ఏదో యుద్ధమే అలాంటి ఒక వేడివేడి వాతావరణంలో చిన్న జీవితం గడిచిపోయింది ఏదేమైనా మనం పాయింట్కి వస్తే ముప్పై ఏటా ప్రారంభించినటువంటి ఆయన ఆయన జైత్రయాత్ర దాదాపు ఒక ఐదేళ్ళు కొనసాగిందనుకుంటే ఫైవ్ ఇయర్స్ అనేది ఈ భూ భూమి యొక్క చరిత్రలో గొప్పదా లేకపోతే ఒక నలుసు లాంటిదా చెప్పండి ఈ భూమి యొక్క చరిత్రలో కాలాన్ని బట్టి లెక్కలు వేస్తే ఫైవ్ ఇయర్స్ అనేది ఒక చిన్న నలుసు లాంటిది ఫైవ్ అనేది అసలు అసలు అది లెక్కల్లోకి రానే రాదు ఒక ముఖ్యమంత్రికి ఐదేళ్ళు అధికారం ఇచ్చామనుకోండి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే అంత గొప్ప పరిపాలన చేయగలరా ఎవరైనా మన మన లోకల్ చరిత్ర కాదు నేను చెప్పేది ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలి అతను చేసిన పని ఒకవేళ ఛాన్స్ ఇస్తే అవదండి రాబోయే తరం మర్చిపోద్దండి ఈ రోజు ఉన్న వాళ్ళని రాబోయే తరం ఏం చేస్తుంది మర్చిపోద్ది గొప్ప గొప్ప మేధావులు పుట్టారని నన్ను అందుకే మొదట చెప్పాను గొప్ప గొప్ప మేధావులు పుట్టారు కోర్స్ గొప్ప గొప్ప చరిత్రకారులు పుట్టారు గొప్ప గొప్ప రాజులు ఈ భూమి మీద ఏలారు మహా చక్రవర్తులు చేశారు అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు అలాంటి రాజుల చరిత్ర కాలగర్భలో కలిసిపోయింది మేధావుల చరిత్ర కాలగర్భలో కలిసిపోయింది గొప్పవాళ్ళ చరిత్ర కాలగర్భలో కలిసిపోయింది పేరెన్నికగన్న మహానుభావుల చరిత్ర కూడా కాల కాలగర్భలో కలిసిపోయింది వాళ్ళు ఈ భూమి మీద తమ ప్రభావాన్ని చూపించడానికి ఐదేళ్ళు ఆరేళ్ళు కాదు దాదాపు ముప్పై నలభై ఏళ్ళు పైనే పట్టింది మహాత్మా గాంధీ ఈరోజు మన భారతదేశంలో జాతి జాతిపితగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి అయినా ఆయన బయట సమాజంలో బ్రతికినటువంటి కాలాన్ని మనం లెక్కలు కడితే దాదాపు నలభై ఏళ్ళకు చిలికే నలభై ఏళ్లకు చిలుకు కాలం ఆయన ప్రజల మధ్య బ్రతికారు ప్రజల మధ్య బ్రతికారు కాబట్టి ఈరోజు జాతి పిత్తగా అభివర్ణింపబడుతూ మన అందరి హృదయాల్లో ఉన్నారు ఆయన ఇక్కడ ఇంకా మనం కా ఒక వాస్తవాన్ని పచ్చి నిజాన్ని మాట్లాడుకుంటే గాంధీగారి బొమ్మ మన నోటు మీద లేకపోతే మనం కూడా మర్చిపోయేవాళ్ళం అవునా కాదు చెప్పండి మనకి స్వతంత్ర సమరయోధులు ఎంతమంది గుర్తుంటారు చెప్పండి వేళ్ళ మీద లెక్క పెట్టే టక్ టక్ పేర్లు చెప్పండి మీరు గాంధీగారిని తీసేద్దాం పక్కే ఇంకో పది పేర్లు చెప్పండి స్పీడ్ స్పీడ్గా ఎవరు చెప్తారు స్వతంత్ర సమరయోధుల పేర్లు ఇంకో పది పేర్లు చెప్పాలి స్పీడ్ స్పీడ్గా టక్ 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 అని చెప్పాలి తడుంగోకుండా ఎవరు చెప్తారు కష్టం హిస్టరీ స్టూడెంట్స్ ఉన్నా కూడా హిస్టరీ ఎప్పుడో మిస్టరీ అయిపోయింది మనకి మన చదువులు ఎక్కడి వరకు అంటే పరీక్షల వరకే ఈరోజు చాలామంది పిల్లలు నేను అబ్జర్వ్ చేస్తాను పరీక్షల కోసం చదువుతారు నాలెడ్జి వెల్త్ అని చదవరు వాళ్ళు మీకు మార్కులు రాకపోయినా పర్లేదు బుర్రలో గుంజు ఉండాలి మార్కుల కోసం చదవకూడదు ఎప్పుడు పిల్లలు దేనికోసం చదవాలి సబ్జెక్టు కోసం చదవాలి నువ్వు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నావు అంటే నీకు భవిష్యత్ అంతా ఉపయోగపడాలి అది కానీ ఈరోజు చదువులు ఎలా తగలడ్డాయంటే అంటే మన దౌర్భాగ్యం పరీక్షల వరకు చదవండి చాలు ఆ తర్వాత దాన్ని వదిలేయండి చతపట్లో పడేయండి తర్వాత ఒక ఉద్యోగం సంపాదించుకొని మీ బతుకు మీరు బతికేయండి అందుకే చాలామంది అంటారు అశోకుడు చెట్లు నాటిస్తే మనకి ఏందండి అసలు మనం ఎందుకు చదవాలి ఆ విషయాన్ని అంటారు అంతే కదా అశోకుడు చెట్లు నాటించాడన్న విషయం మనకి ఎందుకండి అసలు అది తెలుసుకొని మనం ఏం చేస్తాం అలెగ్జాండర్ దండయాత్రల గురించి మనకి ఎందుకండి మొగలుల దండయాత్రల గురించి మనకి ఎందుకండి ఇవన్నీ మనకు అవసరమండి అంటారు నిజమే మనం చిన్నప్పుడు చదువుకున్న చదువు మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడుతుందా అప్పుడు ఉపయోగపడుతుందా ఏం ఉపయోగపడేట్ల అప్పుడప్పుడు నేను నా భార్యతో అంటూ ఉంటాను పోస్ట్ గ్రాడ్యుయేట్ నువ్వు పీజీ చేసావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒక బిడ్డను కానీ వాడిని శుభ్రం స్నానం చేయించి దీనికి అంత పీజీ చేయాల్సిన అవసరం లేదు కదా మన అమ్మమ్మలు కూడా చేశారు అది అది మా ఆయన వస్తారు ఇంటికి వండి పెట్టాలి ఇల్లు శుభ్రం చేయాలి దీనికి ఫీజు చేయాల్సిన అవసరం లేదు కదా సో ఇలా చాలామంది అక్క చెల్లెమ్మలు చాలామంది అన్నదమ్ములు వాళ్ళు కష్టపడి చదువుతున్నారు ఆ చదువు తర్వాత ఏంటి అని అంటే అలా నేనేం కించపరుస్తున్నాను అనుకోకండి అది బుర్రలో ఉంటే హ్యాపీ ఇప్పుడు నా భార్యకి బుర్రలో ఉంది చాలు ఆ సబ్జెక్ట్ తను ఉపయోగించుకోగలుగుతుంది రైట్ కానీ చాలామంది ఇంకా అక్కడితో క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసి ఇంకా అక్కడితో వదిలేస్తారు ఇంకా దాన్ని పట్టించుకోరు దాని జోలికి వెళ్ళరు అలాంటప్పుడు మనం చదివి ప్రయోజనం లేదు కదండి ఉందా లేదండి సో ఇది మనం లెక్కలు కట్టుకుంటే మన హిస్టరీ కానివ్వండి మిస్టరీ అయిపోయింది మనకి ఏదో ఉపయోగపడకుండా పోయింది మనం ఏం చేస్తున్నాం ఇప్పుడంటే మనం చదివిన చదువుకి మనం బతికే బతుక్కి అసలు సంబంధమే లేకుండా పోయింది ఏటో వచ్చాలో చేద్దాం అనుకున్నాం ఏటో పోయాం మొత్తం మీద ఇక్కడికి వచ్చాం సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్వతంత్ర సమర యోధులు ఎవరో కూడా ఇప్పటిక్కడ ఇక్కడ ఉన్న చాలామందికి గుర్తులేదు మొన్న ఒక ఒక అభ్యుదయవాది లేకపోతే ఒక మహా దేశభక్తుడిలా చెప్పుకుంటున్న ఒకడు మైక్ ముందు స్పీచ్లు ఇచ్చేస్తుంటే ఒక ఆయన వెళ్ళి బాబు ఓకే అంత బాగానే ఉంది దేశభక్తుడివి ఇప్పుడు ఏమంటాడంటే సినిమా హాల్లో జనగణమన పాడాల్సిందే సినిమా హాల్లో వందే మాత్రం పాడ గట్టిగా గొడవ చేస్తున్నాడు ఒక మతోన్మాది అప్పుడు ఎవడో టీవీ యాంకర్ వెళ్ళి అన్నాడు మైక్ ముందు పెట్టి నువ్వు ముందు నువ్వు పాడవయ్యా జనగణమన అసలు నీకు వచ్చే లేదా అన్నాడు సరదా తీరిపోయింది రెండు లైన్లు వాడి మూడో లైన్కి వెళ్ళేసరికి మెమ్మ మెమమ్మే అన్నాడు రాదాడికి హడావుడి కాళ్ళు వీళ్ళందరూ ఈ హడావుడి బ్యాచ్ ఇది అంత దొంగ బ్యాచ్ జనంలో టీవీ ముందు జనంలో హడావుడి చేసి సిగ్గుపడి వెళ్ళిపోయాడు సిగ్గుపడిపోయాడు అంత ఇంకా అతనికే రాదు కానీ దేనికోసం పోరాడుతున్నాడట సినిమా హాల్లో జనగణమనయ్యాలి అది మా మా నిన్న కుదరదు ఇప్పుడు వేగిపోతే లేకపోతే ఉంది మాత్రం పాడించాలి లేకపోతే కుదరదు అది మన నినాదం ఇది అన్నమాట అంటే విషయం తక్కువ హడావుడు ఎక్కువ అన్నట్టు సో అలాగా మనం పాయింట్కి వచ్చేద్దాం చాలామంది చరిత్రలు మనం చదువుకున్నాం కానీ మనకి ఇప్పుడు గుర్తు లేరు ఏమంటే మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఒక ఆయన చిక్కి శల్యమై అండి ఎండిపోయి చచ్చిపోయాడు రక్తం కక్కుని చచ్చిపోయాడు పురుగులు పడిపోయాయి ఆయన శరీరంలో పురుగులు అలా చచ్చిపోయాడు ఏది మనకి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగాలి అని ఎవరైనా ఎవరండి కొంతమందికి తెలుసు తెలియదు అన్నవాళ్ళు చేతులెత్తండి తెలియదన్న అన్నవాళ్ళు నేను నిస్వార్థపూరితంగా చెప్పేయాలి నాకు తెలీదండి నిజంగా అనవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ చూసారా సో ఎందుకు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నానంటే ఇంతమంది మహానుభావులు పుట్టారు ఇంతమంది మేధావులు పుట్టారు ఇంతమంది గొప్పవాళ్ళు పుట్టారు ఇంతమంది మంచి వాళ్ళు పుట్టారు వాళ్ళు సమాజానికి ఎన్నో మేలులు చేశారు ఎన్నో మంచి కార్యాలు చేశారు ఈరోజు మనం ఇంత హ్యాపీగా బతుకుతున్నాం అంటే అది మన ఒక్కడ కష్టం అంటే తప్పండి అది కదా ఈరోజు మనం ఇంత ఆనందంగా బ్రతుకుతున్నాం అంటే మన ముందటి తరాల్లో ఎంతోమంది వాళ్ళకు మనం మనకి మేలు చేసి వెళ్ళిన వాళ్ళే మన దేశంలో అంత ఎంతోమంది ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి లేకపోతే మన మహాత్మా గాంధీ గారు కానివ్వండి లేకపోతే ఇంకా చాలామంది ఎంతోమంది మేధావులు ఉన్నారు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు అలాగే స్వతంత్ర సమర యోధుల్లో ఒక భగత్ సింగ్ కానివ్వండి మన ఏరియాకి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటూ ఒక అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి ఒకరు కాదు ఇద్దరు కాదు మనం చదువుకుంటూ వెళ్తే చాలామంది చరిత్రలే చదివాం కానీ నెక్స్ట్ తరానికి వాళ్ళు గుర్తుంటారా మీరు చెప్పండి గుర్తుంటారా నెక్స్ట్ ఇంకో వందేళ్ళు పోతే మర్చిపోతారండి దా దాదాపు సాధారణంగా అందరూ మర్చిపోతుంటారు ఇప్పుడైనా నేను ఎందుకు చెప్తున్నానంటే గాంధీ గారు మనకు గుర్తున్నారంటే మనం రోజు ఆయనతో క్రయ విక్రయాలు చేస్తున్నాం క్రయ విక్రయాలంటే అమ్మకాలు కొనుగోళ్లు ఈ అమ్మకాలు కొనుగోళ్ళులో మనకు ఆయన కనబడుతున్నారు బోసు నవ్వులతో నవ్వడేమో నోటి మీద సీరియస్గానే ఉంటాడు అనుకుంటా నేను అంత పర్టికులర్గా చూడలేదు ఇప్పుడు సో మొత్తం మీద ఆయన మన నోటు మీద ఉన్నాడు కాబట్టే మన నోట్లో నాను తన్నాడు నోటు మీద లేకపోతే మన నోట్లో నానేవాడు కాడు రైట్ ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే ఇంతమంది ఇన్ని సంవత్సరాలు కష్టపడి కష్టపడి ప్రపంచ చరిత్రలో ఏదో చేద్దాం అనుకుని ఎంతో గొప్ప స్థితికి వెళదాం అనుకుని ఎన్నో కార్యాలు చేసి ఎంతోమందికి ఉపయోగపడి వాళ్ళు మరువబడ్డారు ప్రియుల కానీ నేటికి ఆకాశము క్రింద మరువబడని నామం ఒకటి ఉంది ఆ నామే ఏసునామం మరువబడని నామం మరపురాని నామం క్రీస్తునామం ఏసుక్రీస్తునామం ఏసునామం ఆ నామం ఎందుకు మరువబడట్లేదు ఆ నామం ఎందుకు జస్ట్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటే నేను ఇంకా తక్కువే చెప్తున్నాను జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంపాక్ట్ ఆయన సమాజం మీద ఉన్నది ఆయన సమాజంలో తిరిగింది ఆయన సమాజంలో నడిచింది జస్ట్ ఫైవ్ ఇయర్స్ అలా అని ప్రపంచం అంతా చుట్టాడా అంటే లేదే ఆసియా ఖండంలో ఒక్క మూలన చిన్న ప్రాంతంలో చిన్న దేశంలో ఆయన పరిచర్య ఆసియా ఖండం అంతా కూడా తిరగలేదు ఆయన అలా ఒక చిన్న ప్రాంతానికి చెందినవాడు చిన్నవాడు ఆయన్ని ఎలా అన్నారంటే ఆయన గురించి ఆ రోజుల్లో మాట్లాడుతూ నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నారు అంటే ఏంటంటే నజరేతు అనేది దాదాపు గలిలే ప్రాంతాలకు చెందింది సో గలిలే ప్రాంతాలకు చెందిందంటే అక్కడ నుంచి మంచిదేది రాదన్న అభిప్రాయంలో ఉన్నారు అందరూ కూడా ప్రవక్తలు ఎవరు రారక్కడి నుంచి మంచిదేది రాదు అక్కడి నుంచి అనే అభిప్రాయం ఉంది ప్రజల్లో కానీ అలాంటి పరిస్థితిలో నుండి వచ్చినటువంటి మహనీయుడు ఐదే ఐదు సంవత్సరాలు లేదు సుమారుగా నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను దానికి నా దగ్గర మీరు వాఖ్యాదం అడగండి ఏమంటే రైట్ దాదాపు ఒక ఐదు సంవత్సరాలు అనుకుంటే మీరు అయినా అనుకోండి తప్పేం లేదు ఏమంటే ఒక మూడున్నర లేదా ఐదు లేదా పది ఎంతైనా అనుకోండి చాలా తక్కువ సమయం ఈ భూమి మీద నడిచినటువంటి మహానుభావుడు ప్రపంచ చరిత్రను తిరగరాశాడు ఈరోజుకి ప్రపంచ చరిత్రలో ప్రత్యేకమైన వ్యక్తిగా కొనసాగుతున్నాడు ఆయన నామం ఈ భూమి మీద మరువబడట్లేదు మరువబడని నామం అయిపోయింది మరువబడని నామం ఎందుకు మరువబడని నామముగా తరాలు గడుస్తున్నా యుగాలు గడుస్తున్నా నామం మ్రోగుతోంది అని అంటే ప్రియమైన దేవుని ప్రజలారా ప్రవక్తలు ఘోషించారండి ఈ విషయాన్ని గురించి సామాన్యమైన విషయం అనుకోకండి ప్రవక్తలు ఘోషించారు దానియలు గ్రంథం ఒకసారి చూడండి దానియలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఒకసారి చదువుదాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చును ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికెన్నటికి నాశనం కలగదు ఏంటట దానికెన్నటికి నాశనం కలగదు ఒక దాని ఏలనే మహాప్రవక్త ప్రవచించాడు ఎన్నటికీ నాశనం కలగని ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు చూడండి భూమి మీద ఉన్న రాజ్యాలు ఆ రాజ్యంలో ఆ పరిధిలో ఎవరు నివసిస్తుంటే వాళ్ళకి చెందుతాయి కానీ ఈ రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే పొందిన వారికి గాక మరెవరికి ఇచ్చేందదు ఇది విచిత్రం తర్వాత రెండో మాట అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగముల వరకు నిలుచును అన్నాడు వండర్ఫుల్ ప్రాఫసీ మీరు చూడండి జాగ్రత్తగా అది ఎప్పటి వరకు నిలుస్తుందట యుగముల వరకు నిలుచును అంటే యుగములు గడిచినా కానీ ఆ రాజ్యానికి నాశనం లేదు ఇందుకీ ఆ రాజ్యం అంటే క్రీస్తు రాజ్యం ఎక్కడ స్థాపించబడుతుంది ఆ రాజ్యం అంటే భూమి మీదే ఏ కాలంలో అంటే ఆ రాజుల కాలంలో నలుగురు రాజుల్ని సూచించాడు అక్కడ అంటే రోమా ప్రజల రోమా ప్రభుత్వ పరిపాలనా కాలంలో ఏసు క్రీస్తు ప్రభు వారి రాజ్యం స్థాపించబడింది ఆ రాజ్యం అనుకున్న మరొక పేరే సంఘం సంఘం ఈరోజు ఆ సంఘం పొందిన వారికి గాక మరి ఎవరికి అది చెందదు వీడు సంఘంలో ఎవరుంటారు అని అంటే ఎవరు పడితే వాళ్ళు ఉండరు అర్థమైందా సంఘంలో సభ్యత్వం రావాలంటే ఏం చేయాలి చెప్పండి నాలుగు ఫ్యాన్లు వేయించాలా ఏం చేయాలి సంఘంలో సభ్యత్వం రావాలంటే ఏం చేయాలి ఎస్ యువర్ రైట్ ఉత్తు బాప్తీసమా పెళ్ళి బాప్తిష్టమా మరి ఏ బాప్తిస్మం లేకపోతే సర్టిఫికేట్ బాప్తిస్మా ఏ బాప్తిస్మం ఎస్ యు రైట్ మారు మనస్సు పొంది హృదయ మందు విశ్వసించి ఎక్కడ అది ఎవరు కనబడదు అది ఎవరు కనబడదు నువ్వు ఎక్కడనే జరగొచ్చు హృదయమందు విశ్వసించి ప్రభు అని ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయ మందు విశ్వసించి ఎవరికి రుజువులు ఆధారాలు చూపించక్కర్లా ఎక్కడ ట్యాగ్ వేసుకుని తిరగక్కర్లా లేకపోతే ఏదో సైన్ ఉండక్కర్లా అది నీ హృదయానికి సంబంధించింది హృదయం ముందు విశ్వసించి మారు మనస్సు పొంది క్రీస్తును ప్రభువుగా పాప విమోచకుడుగా అంగీకరించి ఒక పాపి మనస్సు పొందితే అతడు బాప్తీస్మం తర్వాత ఎక్కడికి చేర్చబడతాడు సంఘములోనికి చేర్చబడతాడు దీనినే అర్హత అంటాం ఇప్పుడు పొందిన వారికి గాక ఆ రాజ్యం మరెవరికి చెందదు అంటే ఎవరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మం ద్వారా ప్రభువులను అడుగు పెట్టారో వారు మాత్రమే దేనికి చెందినవారు సంఘానికి చెందినవారు మిగిలిన వారు ఎవ్వరు సంఘానికి చెందినవారు కారు అర్థమైంది అప్పుడప్పుడు మనం మనకు తెలియకుండానే ఒక పదం వాడతాం నేను పుట్టుక్రైస్తవు ఉండని అంటాం తప్పు తప్పు పుట్టు క్రైస్తవుడు అన్నవాడు ఉండనే ఉండడు మీరు సరిగా అర్థం చేసుకోలేక అలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీ అమ్మగారు నాన్నగారు క్రైస్తవులు అయితే అవ్వచ్చు వాళ్ళ కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కావు మరి ఎవరు క్రైస్తవుడు అవుతారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినవారు ఏమవుతారు క్రైస్తవులు అవుతారు క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తవులు అవుతారు క్రీస్తును విశ్వసించిన వారు క్రైస్తవులు అవుతారు క్రీస్తును వెంబడించేవారు క్రైస్తవులు అవుతారు మరి నువ్వు పుట్టు క్రైస్తవుడు ఎలా అయ్యా ఆ తప్పది మనం పుట్టు క్రైస్తవులం కాదు ఎవరైనా సరే ఇప్పుడు నా కొడుకున్నాడు క్రైస్తవుడు కాదు వాడు పెరిగి పెద్దయిన తర్వాత విశ్వాస సూత్రాలను గ్రహించి విశ్వాస సంబంధమైన ఆలోచనలతో నింపబడి ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే కై కొంటాడో అప్పుడును అప్పుడు మాత్రమే అతడు ఏమని పిలువబడతాడు క్రైస్తవుడుగా పిలువబడతాడు రైట్ ఇప్పుడు పొందిన వారికి గాక మరి ఎవరికి అది చెందదు అది ఎప్పటి వరకునట యుగముల వరకు ఇది ఆశ్చర్యం అండి ప్రపంచానికి దీనికి మించిన రుజువు అవసరం లేదు మరి నన్ను అడిగితే నేను ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని ధ్యానం చేశానో ఎప్పుడైతే ఈ విషయాన్ని ధ్యానం చేశానో దాదాపు పదేళ్ల క్రిందటే నేను ఆశ్చర్యచకం అయిపోయాను ఏమనంటే ఇలా ఆలోచించాను బైబిల్ని నిజమే కదా ఏనాటి క్రీస్తు ఆయన ఎలా ఉంటారో కూడా తెలీదు ఆ రోజుల్లో కనీసం ఫొటోస్ కూడా లేవు కానీ ఇప్పటికీ ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఒక సామాన్యుడు ఎందుకింత ప్రభావితం చూపించాడు సమాజం మీద ఎందుకు ఈ సమాజాన్ని ఇంత గొప్పగా ఆకర్షించాడు ఎందుకు ఈ సమాజం దృష్టిలో ఎంత గొప్పగా కీర్తింపబడుతున్నాడు ఆయన ఎందుకింతగా కొలవబడుతున్నాడు ఆయన ఏంటి ఆయనకున్న ప్రత్యేకత ఏంటి ఆయనకున్న గొప్పతనం ఏంటి ఆయన ఏం చేశాడు ఈ ప్రపంచం కోసం ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ ఆయన చూపించినటువంటి ఆ కరుణ ఆయన చూపించినటువంటి ఆ కనికరం ఆయనకు మానవుల పట్ల ఉన్న శ్రద్ధ అది గ్రహించిన వాడు ఆ ప్రేమను గ్రహించిన వాడు ఆయనను విడువలేడు ఎడబాయలేడు అందుకే పౌలు గారు అంటారు రోమపత్రికలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు ఎవ్వరూ మనల్ని ఆ ప్రేమలో నుండి బయటికి తీసుకొని రాలేరు ఎందుకు బయటికి తీసుకొని రాలేరు అని అంటే ఆ ప్రేమకున్న గొప్పతనం అలాంటిది ఆ ప్రేమ మానవాళి మీద ప్రభావితం చూపించినటువంటి విధానం అలాంటిది ప్రపంచంలో మేధావులు పుట్టొచ్చు గొప్పోళ్ళు పుట్టొచ్చు కానీ ప్రపంచం కోసం మరణించిన పరిశుద్ధులుగా లేరు వాళ్ళు ప్రపంచం కోసం మరణించిన వ్యక్తి క్రీస్తు ప్రపంచ ప్రజలను రక్షించట కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన వ్యక్తి అది మనకు అర్థం కావాలంటే మన ఆత్మీయనేత్రాలు వెలిగింపబడాలి ఎవరి ఆత్మీయనేత్రాలు వెలిగింపబడతాయో వాళ్ళే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది మనం అందరం హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ని అనుభవిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం ఈ లైఫ్ని ఇక్కడ ఎందుకంటే మనం అందరం ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం గర్వంగా కదా కానీ ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగడానికి ఒక ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది ఆయన ప్రాణత్యాగం చెయ్యబట్టే ఈరోజు మనం ఆ ప్రతిఫలాన్ని ఏం చేస్తున్నాం అనుభవిస్తున్నాం ఆ ప్రతిఫలాన్ని పొందుకున్నాం ఒకవేళ ఆయన ఆ ప్రాణత్యాగం చేసి ఉండకపోతే ఈరోజు మనకి ప్రతిఫలం ఉందా ఉందా లేదండి అందుకే ఎప్పటికీ కూడా ఆ పొట్టి శ్రీరాములు గారిని జ్ఞాపకానికి తెచ్చుకుంటాను కుళ్ళిపోయి చచ్చిపోయాడు ఆయన కుళ్ళిపోయి పురుగులు పట్టే చచ్చిపోయాడు ఆయన పాపం అప్పటివరకు ప్రభుత్వం దిగిరాలేదు ఆయన మరణం తర్వాతే ప్రభుత్వం దిగు వచ్చింది ఏమండి ఆయన చావుని లేదా ఆయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని మనం భౌతికంగా అర్థం చేసుకున్నాం ఎలా భౌతికంగా మాకు ఫిజికల్గా ఒక ప్లేస్ కావాలి మేము చెన్నైపట్నంలో ఉండి అవమానాలు ఎదుర్కొంటున్నాం చెన్నపట్నంలో చాలామంది మమ్మల్ని అవమానిస్తున్నారు ఆంధ్రులకు ప్రత్యేకంగా ఒక తెలుగు వారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం లేదు తమిళులతో కలిసి ఉన్నాం కాబట్టి మాకు ఆమె ఆత్మగౌరవానికి దెబ్బిది మమ్మల్ని చాలా అవమానంగా చూస్తున్నారని భావించినటువంటి వ్యక్తి తెలుగువారందరూ ఏకంగా ఉండాలంటే తెలుగువారికి కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి మాకు ఆంధ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ కావాలి అని పోరాటం చేసి అన్నం మానేసి నీళ్లు మానేసి చాలా రోజుల పాటు అలాగే ఉండిపోయి చచ్చిపోయాడు పురుగుపట్టి చచ్చిపోయాడు కుళ్ళిపోయాడు ఆయన శవాన్ని తీసేటప్పుడట చాలా భయంకరమైన దుర్వాసనతో పురుగులు ఆయన శవ నిండా ఉన్నాయట అంతలా ఆయన మరణించాడట సో ఆయన మరణ ఫలితాన్ని ఈరోజు మనం హ్యాపీగా చూస్తున్నాం ప్రియులరా ఇది భౌతికంగా మనకి ఫిజికల్గా తెలిసినటువంటి సత్యం కానీ స్పిరిచువల్గా తెలియాల్సినటువంటి సత్యం ఏంటంటే సర్వమానవాళి ప్రపంచ మానవాళి చేసినటువంటి అపరాధములు పాపములు వాటిని భరించాల్సినటువంటి వారము మనమే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మత పదకొండ అధ్యాయంలో మీరు చాలాసార్లు చదువుకుంటారు అనేకమైన చర్చెస్ మీద కూడా వ్రాయబడి ఉంటుంది అది ప్రయాసపడి ఆ భారం మోస్తున్నారు ఏ భారం అది దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏ భారం పాప భారం మనం దాన్ని ఇంకో భారానికి మోయకూడదు మార్చకూడదు మనకు అసలు అలవాటు ఎక్కువ అప్పుల భారమా అంటారు అప్పుల భారమా యేసు వచ్చింది నీ అప్పుల భారం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన అప్పుల భారం కోసం అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావక్కర్లా జస్ట్ పైనుంచి చిన్న ఆర్డర్ వేస్తే పని అయిపోద్ది నీ కేవలం శరీరంలో ఉన్న చిన్న రోగం కోసం ఆయన ఎక్కడి నుంచి ఇక్కడికి రావక్కర్లా ఆయన ఆయన వస్త్రాలు ముట్టుకుంటేనే రోగాలు ఏమైపోయాయట చెప్పండి ఏమైపోయాయి ఎగిరిపోయేవి వస్త్రపు చెంగు తాకితేనే పన్నెండేళ్ల నుంచి తగ్గని రోగాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడంటే ఏ భారం తీసాడానికి వచ్చాడు ఎస్ పాప భారం కోసం మాత్రమే వచ్చాడు అందుకే ప్రపంచ ప్రజలందరినీ ఉద్దేశించి అన్నాడు ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా అంటే మీ మీద మీ కనిపించిన ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది కనిపించని ఒక భారాన్ని హృదయంలో మోస్తున్నారు మీరు కనిపించని ఒక ఆవేదన మీరు హృదయంలో మోస్తున్నారు ఆ భారాన్ని తీసేయటానికే పైనుంచి కిందికి రావాల్సి వచ్చింది ఆయన అక్కడి నుంచి ఇక్కడికి దిగాల్సి వచ్చింది అదే చెప్తున్నాడు క్లియర్గా భారమును మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఎప్పుడైతే మీరు నన్ను విశ్వసిస్తారో నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఇచ్చే విశ్రాంతి ఆయన ఇచ్చేటువంటి ఆ రెస్ట్ ఏదైతే ఉందో అది ఈ లోకానికి సంబంధించినటువంటి విశ్రాంతి కాదు ప్రియులారా మరి ఆ విశ్రాంతి దేనికి సంబంధించింది నిత్య జీవానికి సంబంధించిన విశ్రాంతి ఎక్కడికి నిత్య జీవితం మానవుడు తాను చేసినటువంటి క్రియల వలన దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక దేవుని సన్నిధికి వెళ్ళలేక తన హృదయంలో పాపభారంతో కృంగిపోతుంటే ప్రభు ఈ లోకానికి వచ్చి తన పవిత్ర రక్తాన్ని చిందించి పరిశుద్ధత అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలువబడి నాయందు విశ్వాసముంచిన ఏ ఒక్కడు నసింపక నిత్యజీవము పొందునట్లు ప్రభువు నన్ను ఈ లోకానికి అనగా పరలోకపు తండ్రి నన్ను ఈ లోకానికి పంపించారని సాక్ష్యం ఇచ్చాడు రక్షకుడు అంతమాత్రమే కాదు కలువరి శిలువలో ఆయన చేసినటువంటి బలియాగం అంత గొప్పది ప్రియమైన దేవుని ప్రజలారా అంత గొప్ప బలియాగాన్ని చేశాడు కనికరం చూపించాడు అంటే ఒక మనిషిని బందికానాలో నుండి విడిపించటానికి ఆయన చేసినటువంటి త్యాగం అది దాని గురించి పౌలు గారు అన్ని పత్రికల్లో రాశారు ప్రతి పత్రికలో దాన్ని ప్రస్తావించారు ఆయన చేసినటువంటి త్యాగం ఆయన కృప ఆయన కనికరం ఆయన కనికరం వలననే మనం ఈరోజు సమాధాన స్థితి పొందుకున్నాము అని రాశాడు సమాధాన స్థితి అంటే ఉగ్రత నుండి తప్పింపబడ్డాము శిక్ష నుండి తప్పించబడ్డాము బాధాకరమైన పరిస్థితి నుండి తప్పించబడ్డాము ఇదిగో ఈరోజు ఇదిగో ఇక్కడికి వచ్చి సంఘంలో కూర్చోగలిగాం అంటే చూడండి ఈ గ్రేట్నెస్ మనకు అర్థం కావాలి అంటే మన ఆత్మీయ నేత్రాలు తెరుగుబడాలి మన మనోనేత్రాలు వెలిగింపబడాలి మనోనేత్రాలు వెలిగింపబడకపోతే సిలువను గూర్చిన వార్త ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది చాలా వెర్రితనంగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సిలువను గూర్చిన అవగాహన లేని వాళ్ళు ఇటుగా వచ్చారనుకోండి మనందరం మాట్లాడుకుంటున్న మాటలు విని మనందరం వింటున్నటువంటి విని మనందరి జీవితాన్ని భక్తి జీవితాన్ని చూసి వాళ్ళు అనుకుంటారు ఇదిగో వెర్రివారు ఇక్కడ కూడుకున్నారు అంటారు అంటారనరా అంటారనరా అన్నారు కదా బైబిల్లో అన్నారా లేదా వెర్రివారని అని అన్నారు సో మనల్ని కూడా అంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెర్రివాళ్ళు ఈ వెర్రి వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఏవో మాట్లాడుకుంటున్నారు ఈ వెర్రి వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఏవో నేర్చుకుంటున్నారు అంటారు ప్రియులారా గమనించండి సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అది దేవుడిచ్చేటువంటి బలం ఆ శక్తి ఆ బలం వర్ణింప సఖ్యము కానిది వర్ణింప వీలు లేనిది అలాంటి బలాన్ని శక్తిని ప్రభు మనకి దయచేశారు దేని ద్వారా అంటే కేవలం ఆయన మరణం ద్వారా ఈరోజు ప్రపంచమంతా మీరు తిరిగి చూడొచ్చు ఎక్కడా కూడా క్రీస్తు లేని జనం లేదు క్రీస్తు లేని జనం ఈ ప్రపంచం ఇంకెక్కడా లేదండి అన్ని చోట్ల అన్ని ప్రాంతాలలో అన్ని ప్రజలలో అన్ని జాతులలో క్రీస్తు ప్రభువు వారి విజయ డంకా మోగింది ఆయన జెండా ఎగురుతోంది అన్ని చోట్ల ఆయన నామం వినబడుతుంది అందుకే ప్రతి మోకాలు ఆయన నామమున వంగునట్లు ప్రతి నాలుక ఆయనను స్థుతించినట్లు అన్నాడు ప్రభువు ప్రతి మోకాలు ఆయన నామాన వంగుతుంది ప్రతి నాలుక ఆయనను స్థుతిస్తోంది అంత గొప్పగా ప్రభు తన జైత్రయాత్రను కొనసాగించారు ఇదొక్కటి చాలదా మీరు ఆలోచించండి ఇంక ఎంతకంటే ఏదైనా ఆలోచించాలంటారా రుజువు ఏమైనా కావాలా ఈ ప్రపంచానికి మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో మనం ఎంత గొప్ప ప్రభువును నమ్మామో మన రక్షకుడు ఎంత గొప్పవాడో అర్థం కావడానికి ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫ్యాక్ట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ సైన్ ఇది ఒక అద్భుతమైన సూచన అవునా కదా మీరే ఆలోచించండి ఒకసారి దాదాపు ఒక ఐదేళ్ళు పదేళ్ళు మీరు ఏదైనా చేయండి చూద్దాం పోనీ మీకు ఇరవై ఏళ్ళు టైం ఇస్తాను ఇరవై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు తీసుకోండి టైం తీసుకోండి అరవై ఏళ్ళలో రెండు వేల సంవత్సరాల పాటు మీ పేరు మర్చిపోకూడదు మీరు ఏం చేస్తారు చెప్పండి అనుభవం వేసేస్తారా అనుభవం హీరో ఈరోజు మా నాగసాకి పట్టణాల మీద ఎవడో అనుభవం వేశాడు కదా ఎవరు అమెరికా వాడు ఎవరు వేశారు ఆ పేర్లు ఎవరైనా అమెరికా అని చెప్తున్నాం కానీ ఎవడో ఒకడు ఉంటాడు కదా మనకేమైనా పేరు ఉందా ఆ పేరు గుర్తుందా మనకి అమెరికా వేసింది అంతే కొంతమందికి అమెరికా వేసిందని కూడా తెలియదు కదా ఏ పట్టణాల మీద వేసింది హిరోసి నాగసాకి అది కూడా చాలామందికి తెలియదు ఎక్కడుంది జపాన్ అది కూడా కొంతమందికి తెలిగిపోవచ్చు సో మనం ఏం చేసినా చరిత్రలో కనబడడం గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా చరిత్రలో కనబడరు ఇంతవరకు ప్రపంచంలో ఏదోదో చేసేసాం అనుకున్నారు కానీ వాళ్ళు ఎవ్వరూ చరిత్రలో కనబడట్లేదు మర్చిపోతుందండి ప్రపంచం హిట్లర్ అనేవాడు ప్రతిరోజు మంచం మీద పడుకునేటప్పుడట మనమేమో బెడ్షీట్ వేసుకుంటాం వాడు ప్రపంచ పటాన్ని పరుచుకునేవాడట దేని మీద మంచం మీద ప్రపంచ పటం పరుచుకొని ప్రపంచ పటం మీద పడుకొని ఎప్పటికైనా హిట్లర్ అనేవాడు ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటాడు ఎప్పటికైనా ఈ ప్రపంచం హిట్లర్ గుప్పెట్లోకి రావాలి అని అనుకుని కలలు కంటూ నిద్రపోయేవాడు అలా అనుకున్నటువంటి హిట్లర్ ఒకనొక దినాన చిన్న తుపాకీ గోళీ కణితులో కాల్చుకొని చచ్చిపోయాడు ఇప్పుడు హిట్లర్ ఎవరో చాలామందికి తెలీదు కొంతమందిని అడిగాం అనుకోండి హిట్లర్ అంటే ఎవరండి మన మెగాస్టార్ గారు అంటారు అదే తెలుసు ఇంకా మరి అంతే మరి ఎందుకంటే చాలామందికి హిట్లర్ అంటే ఎవరో కూడా తెలియదు కానీ ఆయన ఏమనుకున్నాడు అంటే ప్రపంచాన్ని ఏం చేయాలనుకున్నాడు ఎస్ దీనికి కూడా ఒక అద్భుతమైన మాట అదే దానియల్ గారు చెప్పారు ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా ఒకసారి అదే దానియలు గారు ఏమని చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం వచనం చదువుదాం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవచనం రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేయబడిన సకల జనులును ఎప్పటి మాటండిది ఎప్పటి మాటది ఏనాటి దానియలు గారు అండి ఇప్పుడు దానియలు గారు కాదు ఆయన ఎప్పటివాడో ఆయన అప్పటి ప్రవక్త అయిన దానియలు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు సకల జనులను చదవండి సకల రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడువారు ఎవరిని సేవించినట్లు ఏనాడి మాటిది నేను నిన్న మొన్న రాసిందా నిన్న మొన్న రాసుకొచ్చిందా ఏనాటి దానియేలు అండి ఏనాటి దానియలు మాది ఎ రాజుల పరిపాలనా కాలంలో నిజర పరిపాలనా కాలంలో ఆ సంస్థానంలో ఒక జ్ఞానిగా మహావిజ్ఞానవంతుడిగా బ్రతికినటువంటి ఒక ప్రవక్త దాని ఏలంటే అలాంటి ఒక గొప్ప ప్రవక్త రాసినటువంటి మాట నేటికి నెరవేరుతోందంటే వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ ఇంత అద్భుతాన్ని మనం ఎక్కడైనా చూడగలమా చెప్పండి ఇంత అద్భుతాన్ని మనం ఎక్కడైనా చూడగలమా ఆనాడు ఆ ప్రవక్త రాసిన మాట నేటికి నెరవేర్పులో ఉందా లేదా నేటికి నెరవేరుతోంది మళ్ళీ చదవండి కావాలంటే సకల జనులును రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడను ఎవరికి ఇవ్వబడింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది ఆ అధికారం ఆయనకి ఇచ్చేశాడు దేవుడు ఆ అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి నేటి వరకు ఆయనే పరిపాలకుడుగా ఉన్నాడు నేటి వరకు ఆయనే సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు నేటి వరకు ఇదే జరుగుతుంది ఇక్కడ ఏదైతే మనం చదువుకున్నామో అదే జరుగుతుంది దాని క్రింద మనం ఉన్నాం మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి మీరు రియలైజ్ అవ్వాలి రియలైజ్ అయ్యేంత వరకు కూడా మీకు అది అర్థం కాదు చాలామంది క్రైస్తవులు అడుగుతుంటే అంటారు కదా నేను ధూళి వంటి అండి నేను బూడిద లాంటిదాన్ని అని అండి అంటారు తప్పండి అది మన 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 గొప్పతనం మనకు తెలియనంత వరకు మనం గొప్పవాళ్ళం కాలేం అర్థమవుతుందా మన గొప్పతనం మనకు తెలియనంత వరకు మనం ఏమి చేయలేం డ్రైవింగ్ వచ్చినవాడు బాగా డ్రైవింగ్ వచ్చినవాడు నాకేం వచ్చండి కారు తుడవడానికి తప్ప నేను ఎందుకు పనికిరానని అన్నాడు అనుకోండి వాడు ఎప్పటికీ ఎలా ఉండిపోతాడు కారు తుడిచేవాడిలాగే ఉండిపోతాడు ఇంకా డ్రైవింగ్ చేయలేడు ఎందుకంటే వాడికి డ్రైవింగ్ వచ్చు వచ్చినా కూడా వాడి ఆలోచన విధానం ఎలా ఉంది నేను ఎప్పటికీ తుడిచేవాడిని అండి అన్నట్టుగా ఉన్నాడు అలాగే క్రైస్తవులైన మీరు సామాన్యులు అనుకోకండి దేవునితో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండగలిగినటువంటి వ్యక్తులు మీరు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే రాత్రికి ఒక వండర్ఫుల్ విషయాన్ని మాట్లాడబోతున్నాను అందుకే మీకు ఇప్పుడు ముందుగా దాన్ని ఏమంటారు పునాది అనమాట అర్థమైందా రాత్రి కట్టబోయే కోటకిది పునాది అందుకే మీకు ఈ విషయాలన్నీ టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను మీరు సామాన్యులు కాదు మీరు ఎందుకు పనికిరాని వారు కాదు లోకానికి మీరు వెర్రివారే కావచ్చు లోకంలో మీరు ఎన్నిక లేనివారే వారే కావచ్చు లోకంలో మీరు బలహీనులే కావచ్చు లోకంలో మీరు భేదవారే కావచ్చు లోకంలో మీరు పేరు ప్రఖ్యాతులు లేనివారే కావచ్చు చిన్న మందగా మీరు ఉండొచ్చు లోకంలో చిన్న సమాజంగా మీరు ఉండొచ్చు చిన్న వ్యక్తులుగా మీరు ఉండొచ్చు కానీ ప్రి చిన్న వ్యక్తులుగా మీరు ఉండొచ్చు కానీ ప్రియమైన దేవుని సంఘం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ప్రభువారు అయినప్పుడు మీరు ప్రభువారైనప్పుడు మీరు చాలా గనులు మీరు ప్రభు సంఘములో సభ్యులైనప్పుడు మీరు చాలా గొప్పవారు మీరు చాలా ఉన్నతమైనవారు మీరు చాలా 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 గొప్ప స్థితిలోనికి వెళ్ళిన వారు అది మీరు ఎప్పుడు గ్రహించగలుగుతారో అప్పుడు దాన్ని రియలైజ్ అవ్వగలుగుతారు ఇది మనసుకు సంబంధించినటువంటి విషయం అది గ్రహించలేనంత వరకు మీరు లౌకిక ఆశల్లో కొట్టుమిట్టాడుతూ లౌకిక ఆనందంలో కొట్టుమిట్టాడుతూ లౌకిక తన్మయత్వంలో పరవశించిపోతూ ఈ జీవితంలో చాలా చిన్నవారమని వ్యర్థులమని పనికిరాని వారమని అనుకుంటూ భౌతికమైన విషయాల మీద దృష్టి పెట్టి ఏం తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందాం ఏం సంపాదించుకుందాం ఎలా సుఖపడదాం ఇక్కడే ఆగిపోయే ఆలోచనలు ఇవన్నీ కూడా ఇక్కడే ఆగిపోయేవి కొన్ని విషయాలు మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను మీకు అర్థం కావాలి కదా గెహజి అనే వ్యక్తి గహజీ అనే వ్యక్తి ఎలీషా తర్వాత ఇలీషా తర్వాత ఇలీషా అంతటి వాడు కావాలి కానీ ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు లోకంలో ఉన్న చిన్న వాటి కోసం గొప్ప వాటిని వదిలేసుకున్నాడు గమనించాలి నా మాటల్లో నా ఆంతర్యం చిన్న వాటి కోసం ఏంటిని వదిలేసుకున్నాడు గొప్ప వాటిని వదిలేసుకున్నాడు మొన్న ఒక ఆయన బ్యాగ్లో డబ్బులు పెట్టుకుని వస్తున్నాడంట బ్యాంకులో నుంచి కారులో బ్యాగ్ పెట్టేశాడు స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు బ్యాగ్ కారులో ఉంది అంత హ్యాపీ కదండి ఇంకా ఎక్కడికి డబ్బులు బావుగా అంత బాగానే ఉందిగా కార్ స్టీరింగ్ తీసి ఇలా కొంచెం ముందుకెళ్దాం అనుకునేసరికి అక్కడక్కడక్కడ వంద రూపాయల నోట్లు పడేసి ఉన్నాయి కారు ముందే వంద రూపాయల నోట్లు పడేసి ఉంటే గబగబా దిగాడు ఇప్పుడు సెంటర్ లాక్ పడదు ఎందుకు పడదు సెంటర్ లాక్ ఎందుకు పడదు చెప్పండి అతను కారు లోపలికి డోర్ వేసేసుకుంటే సెంటర్ లాక్ పడిపోద్ది దేవుడు తీయలేడు బయట నుంచి ఇప్పుడు ఉన్న ఓనర్ ఏం చేస్తున్నాడు కక్కుర్తి అంటారు దాన్నే ఏమంటారు దిగాడు కిందకి దిగి ఒంగొని గబగబగబా గబగబా వంద రూపాయల నోట్లు ఏవైతే కొత్త నోట్లు ఉన్నాయో ఏరుకున్నాడు మొత్తం ఏరుకుంటే ఒక ఇరవై అనుకుందాం ఇరవై వందలు ఎంతండి రెండు వేలండి ఎంత ఉందండి దాదాపు పది లక్షలు ఉందండి క్యాష్ అటువైపు నుంచి బైక్ వచ్చింది అటువైపు నుంచి డోర్ ఓపెన్ చేశాడు బ్యాగ్ తీసుకున్నాడు ఒకటే స్పీడ్ ఇంకా వెళ్ళిపోయింది అంటే దేనికోసం ఏదో వదులుకున్నాడు ఇప్పుడు ఆ రెండు వేలు పట్టుకుని ఇసురుకుంటే వెళ్ళిపోవాలి ఇంటికి అంటే రెండు వేలు కోసం పది లక్షలు వదులుకున్నాడు గహజి అనేవాడు కూడా ఏమి ఇచ్చి ఉంటాడండి నయమాను కొంత బంగారం ఉంటాడు కొంత వెండి ఇచ్చి ఉంటాడు కొన్ని బట్టలు ఇచ్చుంటాడు అది ఎంతట ఇతను మోయగలిగినంత ఎంతను మోసేస్తాడు పోనీ రోజు కూలి పనికి వెళ్ళేవాడు కూడా కాదు ఆ ప్రవక్త దగ్గరకు ఉండేవాడు ప్రవక్త దగ్గర ఉండేవాడు కాబట్టి అంత బరువులు మూసేసే అంత బలా బలవంతుడైతే అయ్యుండు సమ్సూన్ గారిలాగా మహా బలవంతుడు అయ్యి ఉండి ఏదో ద్వారబంధాన్ని ఎత్తుకుని కొండపీట మీదకి తీసుకెళ్లిపోయి అంత దమ్మున్నుడైతే కాదు కదా సామాన్యుడు ఎంత మోసుంటాడు ఉంటాడు మహా అయితే ఆ రోజులు కాబట్టి షుగర్లు బీపీలు ఉండే రోజులు కాదు కాబట్టి కల్తీ లేని రోజులుగా కల్తీ లేని రోజులు కాబట్టి ఇప్పుడంటే అంత కల్తీ మంచి నీళ్ళతో సహా కల్తీయే అప్పుడు కల్తీ లేని రోజులు కాబట్టి పోనీ ఒక వంద కేజీలో నూట ఇరవై కేజీలో మోసాడు అనుకుందాం అండి ఇంకా నూట యాభై కేజీలు మోసాడు అనుకుందామండి నూట యాభై కేజీలు బరువు మోసుకుని తెచ్చుకున్నాడు పెట్టాడు ఆ స్థానం కోల్పోయాడు చూసారా నిజంగా బుర్రనుడైతే ఏలియా స్థానంలో ఎలీషా కూర్చున్నాడు ఎలీషా స్థానంలో నేను కూర్చోవాలనుకోవాలి కానీ పనికి మాలిన వాటి కోసం అతడి అతను అతని ఉద్దేశమే అతని జీవితం అతని ఆలోచనలే అతని జీవితం మరలా చెప్తున్నాను మీ ఆలోచనలే రేపటి మీ జీవితం నేటి మీ ఆలోచనలే రేపటి మీ జీవితం నమ్ముతారా నమ్మరా నేటి మీ ఆలోచనలే రేపటి మీ భవిష్యత్తు చాలాసార్లు చెప్తాను నేను ఈ విషయాన్ని నేటి మీ ఆలోచనలే రేపటి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈరోజు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో రేపు అలా ఉంటావు ఈరోజు నువ్వు గొప్పగా ఆలోచిస్తే రేపు గొప్పగా ఉంటావు ఈరోజు నువ్వు చెత్తగా ఆలోచిస్తే రేపు నువ్వు చెత్తగానే ఉంటావు నేటి ఆలోచనలే నీ బంగారు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి అక్కడ గహజి ఇంత గొప్ప స్థితిలో ఉన్నవాడు చాలా చెత్తగా ఆలోచించాడు ఇలాంటి ఉదాహరణలు ఒకటా రెండా ఇస్కర్ యోత అనే తీసుకుందాం పన్నెండు మంది అపోస్తలలో ఒకడుగా ఎంచబడినవాడు ఇప్పుడు పన్నెండు మందిని ఎంత గొప్పగా అయితే మనం చెప్పుకుంటున్నామో ఇస్కర్ కూడా దానికి అర్హుడా కాదా గొప్ప ఆలోచనలు కలిగి ఉంటే మంచి ఆలోచనలు కలిగి ఉంటే దానికి అర్హుడా కాదా అర్హుడే కానీ అంత గొప్ప అర్హతను ముప్పై వెండి నాణ్యాల కోసం పోగొట్టుకున్నాడు పోని అవి ఏమైనా తిన్నాడా అవి ఏమైనా అనుభవించాడా ఆ భాగ్యం కూడా దక్కలేదాయే చివరికి ఏం చేశాడు ఆ ముప్పై వెండి నాణాలు విసిరిగొట్టాడు ఉరిపెట్టుకొని చచ్చాడు కడుపులో నుంచి పేగులు కూడా బయటకు వచ్చాయట కింద పడేసరికి ఎంత హీనమైన స్థితికి వెళ్ళిపోయాడు అసలు ఏ రేంజ్లో ఉండాలి ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు అంటే నీ ఆలోచనలే నీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి ఇప్పుడు ఈ నువ్వు నిలబడి నేను బురుగుని నేను పేడని నేను ఎందుకు పనికిరాను నా నెత్తి మీద రూపాయి పెడితే పావలకు కూడా నన్ను ఎవడగొండు నా బతుకంత వృధా నా జీవితం అంతా వేస్ట్ నేనెంత నా బతుకెంత కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇలాంటివి ఏమైనా అనుకుంటూ జీవితం గడిపేశావు అనుకో నువ్వేంటో నువ్వు ఎప్పటికీ రియలైజ్ అవ్వలేవు నువ్వు రియలైజ్ అయితేనే నువ్వేదైనా చేయగలవు నువ్వు రియలైజ్ అవ్వనంతవరకు నీ వల్ల ఏమి కాదు నువ్వు రియలైజ్ అయితేనే నువ్వు అనుకున్న సాధించగలవు కానీ చాలామంది క్రైస్తవులు మనం ఉన్న గొప్ప స్థితిని మర్చిపోతున్నారు యుగముల వరకు నిలిచే రాజ్యంలో మనం ఉన్నాం సమస్తము ఆయన పాదాల క్రింద ఉంచబడింది అలాంటి గొప్ప రాజును మనం కలిగి ఉన్నాం అలాంటి శిరస్సును కలిగి ఉన్నాం మన ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళగలిగే గొప్ప స్థితిలో మనం ఉన్నాం దేవునితో సహవాసం కలిగినటువంటి స్థితిలో మనం ఉన్నాం దేవుని పిల్లలుగా పిలువబడే స్థితిలో మనం ఉన్నాం ఇంత గొప్ప స్థితిలో ఉండి ఆయన దగ్గర నుంచి ఎంతో గొప్ప గొప్ప మేలులు పొందుకొనవలసిన వారమై ఉండి ఆయనతో గొప్ప సహవాసం గలవారమై ఉండాల్సిన వారమై ఉండి మనం ఇప్పటికీ కూడా ఏదో నేల చూపులు చూస్తూ వెళ్ళిపోతున్నాం అనుకోండి నేల చూపులు చూస్తూ వెళ్ళిపోతుంటే దేనికోసం దేన్ని పోగొట్టుకున్నట్టు దేనికోసం దేన్ని పోగొట్టుకున్నట్టు మీరు ఆలోచించండి ప్రియమైన దేవుడు మాట్లాడ విశాలమైన సముద్రంలో చేప చిన్న ఎర కోసం పడిపోతే విశాలమైన సముద్రంలో దానికి బోలడంత ఆహారం ఉంది కానీ దానికి ఏం కావాల్సి వచ్చింది చిన్న ఎర కకుర్తి ఆ చిన్న ఎర కోసం వచ్చింది ఆ చిన్న ఎరను కొరికింది అక్కడ పడిపోయింది విశాలమైన సముద్రంలో దానికి ఉన్నటువంటి ఆ గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయింది ఈరోజు క్రైస్తవ ప్రపంచమా మనం ఇంత గొప్ప స్థితిలో ఉండి ఇంత గొప్ప రక్షకుణ్ణి కలిగి ఉండి ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి దేవుని వలన నడిపింపబడిన వారమై దాని యొక్క అంతాన్ని మనం చూడలేక చచ్చిపోతే దాని యొక్క సారాన్ని మనం అనుభవించకుండా చచ్చిపోతే ఆ రుచి మనం చూడకుండా చచ్చిపోతే ఆ యొక్క విలువ తెలుసుకోకుండా చచ్చిపోతే మన జీవితాలు నిరుపయోగం అయిపోతాయి దయచేసి మర్చిపోవద్దు అలా మీ జీవితాన్ని నిరుపయోగం చేసుకునే స్థితిలో ఉండకూడదు అంటే ఈ విషయాల మీద మీకు మంచి అవగాహన ఉండాలి రాత్రికి దాని మీద మీకు సరైన అవగాహన కల్పించాలని నేను ప్రయాసపడుతున్నాను ప్రార్థించండి ప్రార్థనా పూర్వకంగానే ఇక్కడికి వచ్చి కూర్చోండి తలలు వంచండి ప్రభు సన్నిధిలో వేడుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కుమారుడైన క్రీస్తును రక్షకునిగా కలిగినటువంటి మేము మా జీవితాలు దండ్రిలైన వివరం తండ్రి మమ్మల్ని బలపరచండి మీకు కృపల భద్రపరచండి ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ముప్పదంతలకు అరవదంతలకు నూరంతలుగా ఫలింపచేయండి విన్ని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామల్లో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ